హలో ఫుడ్ లవర్స్ చూడగానే అబ్బా అనిపించే రెసిపీ ఏంటా అనుకుంటున్నారా మటన్ కర్రీ అండి నాకు ఈ మటన్ చూసిన వెంటనే ఒక సాంగీతం గుర్తొచ్చింది మల్లి బొక్కలు చూస్తే హుషారు కదా దీనికోసం మంచిగా నేనైతే ఒక రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిమాను అండ్ వీటితో పాటు ఒక నాలుగు పచ్చిమిర్చి అలానే ఒక ములక్కడ ముక్కలు అండ్ కొంచెం కొత్తిమీర ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసాను అవి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేగనివ్వాలన్నమాట చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు మటన్ కర్రీలోకి ఎంత బాగా మగ్గిపోతే అంత బాగుంటుందన్నమాట మసాలా పట్టుకొని వేసేదానికన్నా మటన్ కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని అండ్ అలానే ములక్కాడ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి అండ్ రెండింటినీ కలిపి మగ్గించడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే డ్రమ్ స్టిక్లో ఉన్న రుచి మనకు ఆల్రెడీ తెలిసిందే చాలా అంటే చాలా బాగుంటుంది కదా సో అది అలా మగ్గనివ్వాలన్నమాట అలా మగ్గించిన తర్వాత ఇందులో నేనైతే ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాను అదేంటంటే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అలానే గసగసాలు ఇందులో ఎటువంటి పౌడర్స్ బయట నుంచి తెచ్చుకొని వేసుకునేది ఏమీ లేదు అన్నీ మన వంటగదిలో ఉండేవే అన్నమాట చక్కగా ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకొని మంచిగా అయితే కలిపేయాలి ముక్కలకు పట్టేలాగా అయితే ధడ ధడ కలిపేయండి అది మంచిగా మగ్గేలాగా మూత అయితే పెట్టేయండి కాసేపు ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూతను ఓపెన్ చేసినట్లయితే చూసారు కదా ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టి ముక్కలు కూడా చాలా మెత్తగా మంచిగా అయితే ఉడికిపోయాయి సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇలా కొంచెం గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇందులో అయితే వేసేయాలి వేసి మంచిగా కలిపేసి మనం టేస్ట్ని ఆస్వాదిస్తూ మంచిగా మూత పెట్టేసి ఒక్క టెన్ మినిట్స్ అలా కుక్ చేసామంటే పొగలు కక్కుతూ కర్రీ అయితే మనకి మంచిగా రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని కొంచెం అటు ఇటుగా అలా కలిపేసి ముందుగానే మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా ఆ కొత్తిమీరను ఇందులో వేసి అలా గార్నిష్ చేసేసి చక్కగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇలాంటి కర్రీతో సూపర్ అంటే సూపర్ అన్నమాట ఈ సండేని ఈ మటన్ కర్రీతో మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయండి మేము కూడా మంచిగా తినైతే ఎంజాయ్ చేస్తాము ఇలానే మన ఛానల్లో ఏ వీడియోస్ పెట్టినా అన్ని రెసిపీస్ కూడా చక్కగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తాము సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి